మన సమయం పోకుండా ఉంటుంది కనీసం అనేది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే. కవిం కవీనాం వసవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశ్రమన్నోతి సేత సాదనం ధీమహా గణాధిపతయ నమః. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతీనాం విప్రీయతు శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं गोष्पदी कुत वाराचिं मसकी कुत राक्षसं रामायण महामाला रत्नं वंदे अनिलात्मजं. नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै. नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः नमस्सभाये. रामायणंलो अति सुंदरमैन सुंदरकांडलो कोन्नि घट्टालु मनं प्रवचनं चेसुकुंटू ईनाडु श्रीरामुडु सीतकि इव्वमनि चेप्पि इच्चिनटुवंटि योक्क దివ్యమైన భవ్యమైనటువంటి యొక్క ఆ అంగుళీయకాన్ని అమ్మవారికి సమర్పించిన తరువాత అమ్మవారి దగ్గర నుంచి అనుజ్ఞ తీసుకొని అమ్మవారి యొక్క క్షేమ సమాచార వార్తలను మళ్ళీ స్వామికి నివేదించేటువంటి యొక్క ప్రయత్నంలో భాగంగా ఈనాటి ప్రవచనం ప్రారంభం అవబోతూ ఉన్నది. ఎప్పుడైతే హనుమంతుడు తన దగ్గరికి వచ్చి చాలా సమర్థవంతంగా లంకలో ఉన్నటువంటి యొక్క అనేక ఇబ్బందులను కూడా అధిగమించి తాను ఎప్పుడైతే దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కు మళ్ళాడో ఆ మళ్ళుతున్నటువంటి యొక్క సందర్భంలో అమ్మవారు తనని ప్రశంసిస్తూ ఉన్నటువంటి యొక్క మాటల దగ్గర ఉన్నాం మనం. నాయనా హనుమ, నీవు చాలా కార్యదక్షుడు అయ్యా. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవహాతు సమారంభాత్ మయి యత్ర పరో భవేత్ అంటుంది సీతామాత. ఇప్పటి వరకు నీవు చాలా సమర్థతగా వ్యవహరించావు నాయన. స్వామి యొక్క అంగుళీకాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వటం నాకు చాలా ముదాహమైనటువంటి యొక్క విషయం. కానీ నీవు త్వరగా వెళ్ళి శ్రీరాముని ఇక్కడికి రావటంలో కొంచెం తొందర పెట్టడంలో నీ ప్రయత్నం చాలా ఉన్నది అని అంటూ తన దగ్గర ఉన్నటువంటి యొక్క దివ్యమైన భవ్యమైన తన యొక్క చూడామణిని హనుమంతునికి ఇవ్వాలని చెప్పి అనుకుంటూ తన యొక్క తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దదౌ. అప్పటిదాకా తన చీర కొంగున ముడివేసుకుని ఎంతో ప్రాణప్రదంగా భద్రంగా ఉంచుకున్నటువంటి చూడామణిని ఆ ముడి విప్పి తీసింది. తీసి హనుమంతుని యొక్క చేతిలో పెట్టి ప్రదేయో రాఘవాయేతి, నాయన రాఘవునికి దీన్ని సమర్పించు అని సీత హనుమంతునికి ఇచ్చిందిట చూడామణిని. అయితే చీర కొంగున ముడివేసి ఉన్నటువంటి యొక్క చూడామణి అని వాల్మీకి మనకు చెప్పారు. కానీ తరువాతి తరువాతి రచయితలు వారి వారి యొక్క అభిప్రాయాలను కూడా అందులో చూపించడం జరిగింది. కాస్త కొంత అదే ఆధ్యాత్మ రామాయణ కర్త అయితే తన శిరస్సును ఉన్నటువంటి యొక్క చూడామణిని తీసి ఇచ్చింది అని చెప్పి వ్యాసుల వారు ఆధ్యాత్మ రామాయణంలో ప్రస్తావించడం జరిగింది. సరే ఏదెట్లా ఉన్నా మనం ఇప్పుడు వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి అమ్మవారి ఏది చేసిందో అదే మనకు ప్రామాణికం. వాల్మీకి మహర్షి ఏదైతే చెప్పారో అదే మనకు ప్రామాణికం. ఆ విధంగా దివ్యమైన ఉత్తమమైన సీతాదేవి శిరోభూషణమైన ఆ చూడామణిని ఎంతో శ్రద్ధాభక్తులతో గ్రహించాడు హనుమంతుడు. చేత్తో పట్టుకున్నాడు, చేత్తో పట్టుకొని కళ్ళకద్దుకొని ఆమె చుట్టూ ఒక్కసారిగా ప్రదక్షిణం చేశాడు.
ప్రదక్షిణం చేసి వినమ్రంగా పక్కకొచ్చి నిల్చున్నాడు. అమ్మయ్యా, ఇప్పటికీ నా భారం అంతా తీరిపోయిందని భావించాడు ఒక్కసారిగా. అని ఇక ప్రయాణానికి సిద్ధపడుతూ ఉన్న సమయంలో మరి ఆ రాముడి యొక్క ప్రభావమో ఏమో కానీ హనుమంతుడు ఒక్కసారిగా ఒక ఝంఝామారుతానికి లోనైనటువంటి యొక్క మహాపర్వతం పైకి లేచి మళ్ళీ తన యొక్క స్థానంలో తాను కూర్చున్నట్టుగా స్పందించాట హనుమంతుడు. చూడండి, వాల్మీకి మహర్షి ఎంత అందంగా చెప్తారంటే, గిరివర పవనావధూత ముక్త సుఖిత మనాహ ప్రతి సంక్రమం ప్రపేదే అంటారు. ఒక ఝంఝామారుతం వీరిస్తే సహజంగా చెట్లు పడిపోతాయి, మిగతావన్నీ కూడా ఏవో ఇళ్ళు కూడా కొన్ని కూలిపోవచ్చు, చిన్న చిన్న భవనాలు పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోవచ్చు గాలికి. కానీ ఒక మహాపర్వతం ఒక్కసారిగా పైకి లేచింది అంటే ఆ వాయువు యొక్క బలం ఎంతటిదో, వాయువు యొక్క మహిమ ఎంతటిదో ఆ వాయుసూనుడికే తెలుసు, వాయువుకే తెలుసు. కాబట్టే గిరివర పవనావధూత ముక్త అన్నట. పవనావధూత ముక్త గిరిహివ అంటే ఝంఝామారుతం వీస్తే ఒక్కసారిగా కదిలిపోయి మళ్ళీ తన స్థానంలో తాను కూర్చున్నటువంటి యొక్క పెద్ద పర్వతం ఎలా ఉంటుందో ఆ విధంగా అయిందిట హనుమంతుని యొక్క పరిస్థితి. ఇది ఎవరిది మహిమ అంటే, అమ్మవారు ఎప్పుడైతే ఆ చూడామణిని హనుమంతుని చేతిలో పెట్టిందో దాంతో పాటుగా అమ్మవారు శక్తిపాతం చేసినట్టుగా లెక్క అన్నమాట. ఉన్నవాడు ఉన్నట్టుండిగా ఒక్కసారిగా తనలో తెలియనటువంటి ఒక ఉత్తేజం పైకి పొంగింది, ఒక మహాశక్తి ఏదో తనని ఆవహించినట్టుగా అయిందన్నమాట హనుమంతుడికి. ఇక అప్పుడు అనుకున్నాడు, నేను చేయాల్సిన పనులన్నీ కూడా చేశాను కదా, నేను నాకు ఎదురైనటువంటి యొక్క అవరోధాలను అన్నింటినీ కూడా అధిగమించాను కదా అని ఒక్కసారి నెమరు వేసుకుంటున్నాడు. సముద్ర తీరం దగ్గరికి చేరే సమయానికే సుగ్రీవుడు విధించిన నెల రోజుల గడువు పూర్తయిపోయింది. వాస్తవానికైతే ఇక్కడికి వచ్చేటువంటి యొక్క అవకాశమే లేదు. ఆ నెల రోజుల గడువు తీరిందని సుగ్రీవుడు చిరచ్ఛేదన శిక్షను విధించినా విధించవచ్చు, కానీ దాని నుంచి తప్పుకోగలిగాం. ఇంకా సముద్ర లంఘన సమయంలో అనేక అవరోధాలు కలిగినాయి కదా. మైనాకుడి దగ్గర నుంచి మిత్రుడైన హితుడైన సన్నిహితుడైన బంధువైన మైనాకుడి దగ్గర నుంచి కూడా దేవతలు పంపించినటువంటి యొక్క సురసభ దగ్గర నుంచి రాక్షస స్త్రీ అయినటువంటి యొక్క సింహికను కూడా ఈ మూడు అవరోధాలను కూడా అధిగమించి తీరా ఇక్కడికి వచ్చాను. అంతేకాదు ఇక్కడ దుర్భేద్యమైన లంకలో ప్రవేశించగలిగాను రామానుగ్రహం వల్ల. ఇంకా విశాలమైన లంకలో సీత అన్వేషణ కొనసాగించాను. అదేవిధంగా ఆమె జాడ తెలియక స్పృహకు లోనై ప్రాణత్యాగం చేయాలని కూడా ఒకనొక సందర్భంలో నేను అనుకోవటం జరిగింది. అంతేకాదు సీత రావణాసురుడని నన్ను అనుమానించడం కూడా నేను భరించాను. ఆఖరికి రామ ముద్రికను అమ్మవారికి ఎప్పుడైతే సమర్పించానో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాననేటువంటి యొక్క భావన నాలో ఇంత తృప్తిని కలిగిస్తుందని చెప్పి నా మనస్సు కూడా అందలేదు సుమా అని హనుమంతుడు చాలా ఆనందపడ్డాడు. ఇక్కడ చూడామణిని ఎప్పుడైతే తాను తీసుకున్నాడో తాను నిర్వహించవలసినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ పూర్తిపోయినాయి. సీత అన్వేషణ అయింది, నిరాఘాటంగా సముద్రాన్ని లంఘించి వచ్చాడు ఇక్కడికి. అమ్మ కనపడింది, రామముద్రిక అమ్మకిచ్చాడు, అమ్మ చూడామణిచ్చింది, అది జరిగింది. తరువాత ఆమె ఒక్కసారి ఆ హనుమంతుణ్ణి ప్రశంసిస్తూ అన్నదిట, నాయన కార్యసాధనలో నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరయ్యా, అట్లా నిరూపించుకున్నావు నువ్వు అని. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా అని ప్రశంసించింది. ఏదైనా పని చెయ్యాలి అంటే నీలాంటి వాళ్ళు ఎవరూ లేరు, ఇంతవరకు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా నీవు ఏ పని అయినా సరే చేయగలుగుతావు అని ప్రశంసించిన తరువాత హనుమంతుడు ఆమెతో నమస్కారం చేశాడు. తిరుగు ప్రయాణానికి సిద్ధమైనాడు. అప్పుడు నిజంగా ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందంటే వాల్మీకి మహర్షి చెప్తాడు, నాయన ఇంతకాలం నుంచి నేను ప్రతి క్షణము కష్టాలనే ఎదుర్కొంటూ ఉన్నాను, ప్రతి క్షణము ప్రాణభయంతో ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నాను, నాకు ఈనాడు ఆ మహత్తరమైన శోకం అంతా కూడా నీవు రావటంలో తొలగిపోయిందయ్యా. ఈనాడు నువ్వు వెళ్ళొస్తానంటున్నావు బానే ఉంది, నీవు వెళ్ళందే రాముడు బయలుదేరలేడు, సుగ్రీవుడు సైన్యంతో ఇక్కడికి రాలేడు,
అయినా వస్తాడని చెప్తున్నావు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళితేనే కదా అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరేది, కాబట్టి నువ్వు వెళతానంటే నాకెంటో దిగులుగా ఉందయ్యా హనుమా అన్నది. ఇదివా మన్యసే వీరా వసైకాహ మరిందమా కస్మిన్శ్చిత్ సమృతే దేశే విశ్రాంత శోగమిష్యసే అన్నదిట అమ్మవారు. ఎదివా మన్యసే వీరా వసైకాహ మరిందమా, నాయనా నీకు ఇక్కడ ఉన్నటువంటి యొక్క శత్రువుల వల్ల ఎలాంటి ప్రమాదము ఏమి ఉండదు, అయినా ఎందుకైనా మంచిది కాస్త ఒక్కరోజు ఎక్కడన్నా తలదాల్చుకొని కాసేపు ఇక్కడ ఉండి నీ సాన్నిహిత్యంతో నాకు ఉన్న ఈ అల్పమైనటువంటి యొక్క శోకం కూడా పోగొట్టడానికి నీవు నాకు సహాయంగా ఒక్కరోజు కాస్త తోడుగా ఉండవా అన్నది సీతామాత. వసైకాహ మరిందమా అని పైపెచ్చి చూడండి, తన కోసం వచ్చినటువంటి తన భర్త దూతగా వచ్చినటువంటి వాడు తనకు హితుడే సన్నిహితుడే, కాబట్టి వచ్చినవాడు తనవాడు కాబట్టి అతనికి ఎలాంటి ప్రమాదము కూడా జరగకూడదు, ఎలాంటి అసౌకర్యము కూడా జరగకూడదు అని చెప్పి కస్మిన్శ్చిత్ సంవృతే దేశే ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో కాస్త తలదాల్చుకొని వెళ్ళరాదా ఒక్కరోజు ఉండరాదా అని అడిగింది. నిజంగా ఒక పసిపిల్లల్ని గనక వదిలిపెడుతూ ఉంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోతుందో ఆ సీతామాత యొక్క హృదయం కూడా అదే విధంగా అనిపించిందని చెప్పి మహర్షి చిత్రీకరిస్తారు. అవును నాయన, నువ్వు మళ్ళీ పెడతానంటున్నావు కానీ నువ్వు వచ్చేదాకా కూడా నా ప్రాణాలతో ఉంటానా, ఇది వాస్తవమేనా? అయినా సుగ్రీవుడు సైన్యంతో ఇక్కడికి రాగలుగుతాడా, రామలక్ష్మణులు ఇక్కడికి రాగలుగుతారా? నీవంటే అతి సమర్థుడు కాబట్టి నీవు రాగలిగావు, కానీ సైన్యంతో రావటం అంటే మాటలా నాయన అన్నది. అప్పుడు హనుమంతుడు చెప్తాడండి, ధైర్యం అంటే ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతటి ఆపదైనా సరే ఒక్క మాటలో పోయేటట్టుగా ఎలా ధైర్యం చెప్పాలో మనకు నేర్పినవాడు హనుమంతుడు అన్నమాట. ఇక్కడ చెప్తాడు అప్పుడు, అమ్మా నీకు ఆ సందేహం అక్కర్లేదు, రామలక్ష్మణుడు నా వీపు మీద ఎక్కించుకొని వస్తాను, మిగతా సైన్యం అంటారా సుగ్రీవుడి దగ్గర ఉన్న సైన్యాన్ని అంచనా వేయటానికి ఎవరి తరము కాదు, అక్కడ ఉన్న వాళ్ళంతా అతిబలులు మహాబలులు మహావీరులు సూరాసి సూర్యులైనటువంటి యొక్క సుగ్రీవుని దగ్గర ఉన్న సైన్యం అంతా కూడా అంతటి మహాబల పరాక్రమవంతులైన వాళ్ళు ఉన్నారు, అంతేగాని సైన్యాన్ని తక్కువ అంచనా వేయవద్దు, వాళ్ళు అక్కడ ఒక గంతు పెడతారు ఇక్కడికి వస్తారు వాళ్తారు అంతే, పైగా మా దగ్గర వానరుల దగ్గర ఉన్నటువంటి యొక్క సైన్యానికి వేరే ఆయుధాలు అక్కర్లేదు, వాళ్ళు ఒక్కళ్ళు వస్తే చాలు ఇక్కడ ఉన్న చెట్టు పీకుతాం వాటితోనే వేస్తాం చంపేస్తాం, ఇక్కడ ఉన్న రాళ్ళు వేస్తాం రాళ్ళు రువ్వుతాం శత్రువులు చచ్చిపోతారు, అంతేగాని ఏదో పెద్ద ఆయుధ సంపత్తి అంతా తీసుకొని అక్కడి నుంచి మోసుకొని రావాల్సినటువంటి అవసరం ఏం లేదమ్మా, అక్కడ ఎగురుతారు ఇక్కడ వాళ్తారు సుగ్రీవుని యొక్క సైన్యం అంతా కూడా. ఇక రామలక్ష్మణ్ అంటారా కాలిలో ఈ చిన్నపాటి ఇసుక రేణువు కూడా గుచ్చుకొనియకుండా నేను వాళ్ళిద్దరిని భుజం మీద ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొస్తాను తల్లి అన్నట్ట అని చెప్తూ ఎంత ధైర్యం చెప్తాడంటే, అమ్మా సీతా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహా మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వానరులు అంటే తక్కువ అంతన వేయకు తల్లి, మద్విశిష్టాశ్చ నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ, అంతేకాదు కొంతమంది మాత్రం నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, అంతేగాని నాకంటే తక్కువ బలవంతులు నాకంటే తక్కువ పరాక్రమవంతులు నాకంటే తక్కువ వీర్యవంతులు అయిన వాడు ఒక్కడు కూడా సుగ్రీవుని సైన్యంలో లేడు తల్లి నమ్ము, అది ధైర్యం చెప్పడం అంటే. వాళ్ళు క్షణకాలంలో సంకల్ప మాత్రం చేత ఇక్కడికి వచ్చి వాళ్తారు, నేను వెళ్ళటమే తరువాయి సైన్యంతో సుగ్రీవుడు రామలక్ష్మణుడు నీకు కంటపడతారమ్మా నీకు ఎదురు కనపడతారు అని చెప్పి చెప్పేట ధైర్యం, అది ఆపదలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి యొక్క విధానం అంటే మనకు నేర్పుతున్నాడు అన్నమాట. మానవులందరూ కూడా ఆపదలో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్పినవాడు హనుమంతుడు, అందుకని బుద్ధిమతాం వరిష్టం అన్నాడు హనుమంతుణ్ణి. నిజమే ఇంత చేటు చెప్పాడు గాని నిజంగా ఇది జరిగేదేనా, అది హనుమంతుడు కూడా అనుమానమే. ఎందుకనంటే ధైర్యం చెప్పాలి కాబట్టి అలా చెప్పాడు, కానీ బయలుదేరి వచ్చేటప్పుడు వాస్తవంగా జరిగిన విషయాలు కనుక తలుచుకుంటే హనుమంతుడు కూడా అనుమానమే లోపల ఉన్నదేమో అని మనకు అనిపిస్తుంది. కిష్కింధకాండ చివరిలో వానర సైన్యం అంతా కూడా మహేంద్ర పర్వతం పైన సమావేశమైనారు. అంగదుడు అందరితోనూ సమావేశపరిచి అందరిని అడిగాడు, మీ బల పరాక్రమాలు ఎంతటివో చెప్పండి, 100 యోజనాలు గల సముద్రం ఒడ్డున ఉన్నాం మనం.
నూరు యోజనాల ఒడ్డున మనం ఉన్నాం. కనపడుతున్నటువంటి మహాసముద్రం అల్లకల్లోలంగా కనపడుతున్నది మనకు. ఈ సముద్రాన్ని లంఘించి అవతలకు వెళ్ళాలంటే మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారో చెప్పండి అని అంటే, నూరు యోజనాలు దాటగలవాడు ఒక్కడ కనపడలే. అక్కడ గజుడు లేచాడు ముందు, నేను పది యోజనాలు దూకుతానన్నాడు. గవాక్షుడు 20 యోజనాలు అన్నాడు. శరభుడు 40 అన్నాడు. ఈ విధంగా 50, 60, 70, 80 చిట్ట చివరికి సుషేణుడు మాత్రం 80 యోజనాలు దూకగలుగుతాను అన్నాడు. మిగతా వాళ్ళంతా కూడా 80 యోజనాల కంటే తక్కువ దూకగల వాళ్లే, కానీ అక్కడ 100 యోజనాలు దూకి యువతలికి రాగలిగినటువంటి వాళ్ళు ఎవరు? మేము మా ప్రజ్ఞ ఇది అని చెప్పలా అంగదుడి ముందు. ఎవరు రావాలండి? ఒక సుషేణుడు మాత్రం కొంచెం ఎక్కువ దూరం దూకుతున్నాడు 80 యోజనాలు. వెనకాల నుంచి ఎవడన్నా వచ్చి మళ్ళీ నెట్టాలా ఏమండి వాడిని, ఎలా వస్తాడు ఇక్కడికి? కాబట్టి ఆ విషయం తెలుసు. అయినా సరే ఎలాగైనా సుగ్రీవుని సైన్యం ఇక్కడికి తీసుకొస్తాం, ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుని అయినా సరే లంకాపట్నంలోకి రావాలి, రావణ సంహారం చేయాలి, సీతామాత తీసుకొని వెళ్ళాలి. ఇది రామలక్ష్మణులకి కలిగేటువంటి యొక్క విజయానికి చిహ్నంగా, అది పరాకాష్ఠ దశను చూడగలగాలి అనేటువంటిది హనుమంతుని యొక్క ప్రజ్ఞ ప్రతిజ్ఞ అందులో ఉన్నటువంటి యొక్క వాతావరణం. ఇంకొకటి కూడా ఉన్నదండి, ఓయ్, అసలు సముద్రాన్ని ఎలాగోలా అతి కష్టం మీద దాటి ఇవతలికి వచ్చారే అనుకుందాం, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారండి? లంకాపట్టణంలో ఉన్నటువంటి యొక్క రక్షణ వ్యవస్థ, అంత పటిష్టమైనటువంటి యొక్క రక్షణ వ్యవస్థ, తానే లంకిణిని జయించి లంకాపట్టణంలో సీతాన్వేషణ కోసం ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో అక్కడ ఉన్న రక్షక భటుల్ని, సైన్య వ్యవస్థని చూసి మనసులో భావించాడు, ఈ లంకలో తిరగటానికి, ఈ లంకలో ప్రవేశించడానికి 4 మాత్రమే అవకాశం ఉన్నది, మహాబలవంతులు 4 అని చెప్తూ, చరుణామేవహి గతి వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ ప్రాజ్ఞస్య ధీమత అంటాడు. వాలిపుత్రుడైన అంగదుడు, నీలుడు, నేను, సుగ్రీవుడు, ఈ 4 మాత్రం అయితేనే ఈ లంకలో ప్రవేశించగలుగుతాం అని తాను వచ్చేటప్పుడే అనుకున్నాడు. మరి ఈ ప్రతిజ్ఞ ఏమిటండి? అక్కడ ఎగురుతారట, ఇక్కడికి వస్తారట, కానీ అది కాదు. ఏ మాత్రం అధైర్యాన్ని పోగొట్టకపోయినా, ధైర్యాన్ని అంత చేటు చెప్పకపోయినా కూడా సీతామాత ప్రతి క్షణం కూడా ప్రయోపవేశం చేసుకొని ప్రాణత్యాగం చేయాలనేటువంటి యొక్క ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నది. అప్పుడు ఆ ప్రాణాన్ని రక్షించాలి, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాడు. ఇదే కాదు, నేను, సుగ్రీవుడు, నీలుడు, వాలిపుత్రుడు, ఇంతవరకే కాదు సుమా, చిట్ట చివరికి ఇంకో పెద్ద అనుమానం కూడా వచ్చింది. నిజమే, మా సంగతి సరే, సరే రాముడు కూడా ఇక్కడికి వచ్చి ఏదైనా చేయగలుగుతాడా? అసలు ఏం చేస్తాడు? ప్రాప్యాపి మహాబాహు కింకరిష్యతి రాఘవ. ఇది వాస్తవం అండి, హనుమంతుని నోటి వెంట వచ్చినటువంటి యొక్క మాట. రాముడు కూడా ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు అనే అనుమానం కూడా వచ్చింది. అది తన యొక్క అనుమానమే కానీ తన అనుమానాలు ఇక్కడ వ్యక్తపరచడం భావ్యం కాదనుకున్నాడు. సరే, ముందుకు నడుస్తూ ఉన్నాడు హనుమంతుడు. అమ్మ దగ్గర అనుజ్ఞ తీసుకున్నాడు, చూడమని తీసుకున్నాడు, ఏదైనా సరే ఆమె ఆశీస్సులు తీసుకున్నాడు, అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. తాను వెళ్ళింది దక్షిణ దిక్కుకు, ఒక్కసారి ఉత్తరపు వైపుగా రామలక్ష్మణులు ఉన్నటువంటి యొక్క ప్రదేశానికి వైపు తిరిగాడు. ఉత్తర దిక్కుకు నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసుకొని ఏ బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉండగా, ఆ నిజమే, బానే ఉంది, ఏదో సింగన్న అద్దంకి పోయినాడు, రాను వచ్చాడు అన్నట్టు. నేను ఇక్కడికి రావటం, సీతామ్మవారిని దర్శించడం, అమ్మవారితో చూడమని తీసుకువెళ్ళటం ఇంతవరకు ఏ కనుక జరిగి ఉంటే ఇది కేవలంగా సాక్ష్యానికి మాత్రమే పనికొస్తుంది, కానీ ఇంతకంటే నేను చేయగలిగింది ఏదైనా ఉన్నదా అని ఆలోచించాను. ఏమిటి అని అంటే, ఆ ఆలోచన, రేపటి రోజున సైన్యంతో సహా సుగ్రీవుడు, రామలక్ష్మణుడు ఇక్కడ ప్రవేశిస్తే వాళ్ళ యుద్ధ ప్రక్రియలకి, వీళ్ళ యుద్ధ ప్రక్రియలకి ఎంత తేడా ఉంటుంది? వీళ్ళు ఇక్కడ అనేక ఆయుధాలను ప్రయోగించినటువంటి సమర్థులు ఉన్నారు, శస్త్రాస్త్ర విద్యలో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు, రథాలున్నాయి, ఆయుధ సంపత్తితో పాటుగా రథ గజ త్వరగ పదాతి దళం అంతా కూడా సర్వసన్నద్ధంగా ఉన్నది. వాళ్ళు కేవలం ఏ ఆయుధము లేకుండా వచ్చి ఇక్కడ కేవలం రాళ్లు విసిరి చంపటము, చెట్లు విరిచి చంపటము, ఏదో చేయగలిగినటువంటి పనులు మాత్రమే మన వానర సైన్యంలో ఉన్నది. కాబట్టి వీళ్ళ బలం ఎంతటిది అసలు, ఒక్కసారి చవి చూస్తే సరిపోలే అనుకున్నాడు. వెంటనే ఆలోచన వచ్చింది, ఏం చేయాలి? అల్పశేష విధం కార్యం దృష్టేయమసితే క్షణ. అక్కడ ఉన్న ఆలోచన,
ఇప్పటికి చేయాల్సిన పని అంతా అయిపోయింది, కొద్దిగా ఒక చిన్న పని మాత్రం మిగిలి ఉన్నది, ఆ పని కూడా పూర్తి చేసుకొని వెళ్ళిపోతే ఇక సరిపోతుంది అనుకున్నాడు. ఏం చేయాలి? వీళ్ళ బలం తెలుసుకోవాలంటే వీళ్ళతో యుద్ధం చేస్తే కదా శత్రువుల యొక్క బలాబల సంపత్తి తెలిసేది. కాబట్టి యుద్ధం ఎలా వస్తుంది? వీళ్ళు బుజ్జగిస్తే వినేవాళ్ళు కాదు, సామధానములతో వినేవాళ్ళు కాదు, భేదంతో బెదిరిస్తే బెదిరేవాళ్ళు కాదు. ఇక యుద్ధమే నాలుగోది, దండోపాయమే. కాబట్టి యుద్ధం రావాలంటే ఏం చేయాలి? రావణాసురునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులు ఏవైనా నాశనం చేస్తే కొంతమంది బయటపడతారు, దాంతో వాళ్ళని చంపచ్చు, వాళ్ళు నా మీదకి వస్తారు. ఈ వాళ్ళని చంపిన నేరానికి అలా పెరిగి అలా పెరిగి మాటా మాట పెరిగి చేతులు చేతులు కలిసి ఆయుధాలు ఆయుధాలు కలిసి పెద్ద యుద్ధం అయింది. అప్పుడు చూద్దాం వీళ్ళ సంగతి ఏంటి అనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేస్తే ఎలా ఉంటుంది ఆలోచన అప్పుడు వచ్చింది. అశోకవనాన్ని ధ్వంసం చేయాలనేటువంటి యొక్క ఆలోచన మొదట్లో రాలేదండి. అమ్మవారు ఎప్పుడైతే చూడమని ఇచ్చిందో శత్రువుల్ని సంహరించాలనేటువంటి యొక్క ఆలోచన అప్పుడు కలిగింది. వాస్తవానికి లంకాపట్టణం ధ్వంసం చేయటం కానీ అశోకను ధ్వంసం చేయటం కానీ హనుమంతుని యొక్క అభిప్రాయం కానే కాదు. ఇక మొదలుపెట్టాడు అనుకోవటం ఏంటి, మొదలుపెట్టడం ఏంటి, అది నాశనం కావటం ఏంటి, అంతా కూడా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. చెట్లన్నీ నేలమట్టం అయినాయి, సరస్సులన్నీ పాడైపోయినాయి, క్రీడా పర్వతాలన్నీ నుగ్గు నుగ్గు అయినాయి, పొదరిళ్ళన్నీ ఛిద్రమైపోయినాయి, సర్వనాశనం అయిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి యొక్క పరిస్థితి అంతా కాదు ఆ అశోకవనంలో ఉన్నటువంటి దాన్ని వర్ణిస్తూ చెప్తారు మహర్షి. పావిహ్వల శోకలత ప్రతాన వనస్థలి శోకలత ప్రతాన జాతాదశాస్య ప్రమదావనస్య కపేర్బలాధి ప్రమదావనస్య. విహ్వలమైపోయిందిట అశోకవనం మొత్తం కూడా ఆయన యొక్క కోపానికి. చెట్టుని పీకోదలు వారేశాడు. తర్వాత వనస్థలి శోకలత ప్రధాన, అక్కడ ఉన్నటువంటి యొక్క వనం అంతా కూడా ఏడుపుతో మిగిలిందిట. అశోకవనం అంటే ఎలాంటి శోకము లేకుండా ఉండేటువంటిది. అది పైగా రావణుని యొక్క అంతఃపుర స్త్రీలు వన విహారానికి వచ్చేటువంటి యొక్క అతి రక్షణ కలిగినటువంటి వనం అశోకవనం. ఇతరులు ఎవ్వరూ కూడా అందులో ప్రవేశించడానికి అవకాశమే లేదు. చీమ దోమ కూడా అందులో ప్రవేశించడానికి వీల్లేదు. అంతటి రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటిది అశోకవనం. అంతఃపుర స్త్రీలు విహరించడానికి వచ్చేటువంటిది కాబట్టి అది చాలా ప్రీతికరమైనటువంటిది రావణాసురుడికి. అందుకనే జాతా దశాస్య ప్రమదావనస్య, దశాననుని యొక్క ప్రమదలు అంటే అంతఃపుర స్త్రీలు విహరించడానికి మాత్రమే ఉపయోగపడేటువంటిది ఆ అశోకవనం. అది ఏమైంది? కపేల్బరార్ధి ప్రమదావనస్య, నామరూపాలు లేకుండా పోయింది అశోకవనం మొత్తం కూడా. ఇక్కడ సావిహ్వల అశోకలత ప్రతాన, అశోకవనం శోకవనమైపోయింది చివరికి. అంటే ప్రమదాల అంతఃపుర స్త్రీలు విహరించేటువంటి యొక్క ఉద్యానవనం చాలా అసలు ఏమాత్రం కూడా చూడటానికి అక్కడ నామరూపాలు లేవన్నమాట. ఇక్కడ ఏంటంటే దీనివల్ల సీతకు ఉన్నటువంటి యొక్క శోకం పోయింది. ఇన్నాళ్ళ బట్టి ఆ అశోకవనంలో సీతను గర్జిస్తూ తర్జిస్తూ భయపెడుతూ నానా భయంకరమైనటువంటి యొక్క మాటలకు లోను చేస్తున్నటువంటి యొక్క రాక్షసులకి అసలు అక్కడ ఉండే అవకాశం లేక పోయింది ఒకటి. దాంతో అక్కడ బెదిరించేవారే లేకపోతే ఇంకా బెదిరేవారు ఎవరు ఉంటారు కనుక. అందుకని సీతా అమ్మవారికి ఇంతకాలం పట్టి ఉన్నటువంటి యొక్క శోకం దీంతో పీడ వదిలిపోయింది. తర్వాత ఇక రావణుని స్త్రీలకు విహరించడానికి వీలు లేకుండా అంతఃపుర స్త్రీలకి వాళ్ళకి ఏడుపుకి ఇది కారణమైంది. అయ్యో ఇన్నాళ్ల పట్టి మేము అక్కడ విహరించేటువంటి యొక్క అశోకవనం అసలు పేరు కూడా లేకుండా పోయింది అని చెప్పి వాళ్ళ ఏడుపుకు కారణమైంది. ఈమె ఏడుపు ఎప్పుడైతే పోయిందో ఇంతకాలం బట్టి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి యొక్క సీతాదేవి యొక్క దుఃఖం అనేటువంటిది క్షణంలో పోయి వాళ్ళకి అంటుకుంది అనమాట రాక్షస స్త్రీలకి. అది దాని యొక్క ఫలితం. తర్వాత ఇక జాతా దశాస్య ప్రమదావనస్య, రావణాసురుణ్ణి చెప్పాల్సి వస్తే కేవలంగా దశాననుడు రావణాసురుడు అనే ప్రయోగించాల్సిన అవసరం లేదండి. చాలా మాటలు ఉన్నాయి రావణాసురుడికి, చాలా విశేషణాలు ఉన్నాయి, చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే దశాననుడు యొక్క ప్రమదావనం. ప్రమద అంటే ప్రకృష్టం మదం యస్య తత్ ప్రమదం అని అర్థం అన్నమాట. వాడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు అనేటువంటి యొక్క
పది శిరస్సులతో గర్వించి మదం పట్టి ఉన్నాడు రావణాసురుడు. వాడి యొక్క మదాన్ని వాడి యొక్క గర్వాన్ని కర్రం చేసినట్టు యొక్క ఫలితం ఇప్పుడు దక్కిందనమాట. వాడి గర్వం ఈనాటి పోయింది, అదొకటి. ఇంకోటి ఏంటంటే కపేర్బలార్థి ప్రమదావనస్య, కపి యొక్క బలాన్ని నిరూపించుకోవటానికి ఇది మొదటి మెట్టు అయింది. ఈ విధంగా నాలుగు పాదాల్లో కూడా నలుగురు యొక్క విషయాలని వాల్మీకి మహర్షి గర్భితంగా చెప్పినా కూడా అవి దాస్తే దాగేటువంటి విషయాలు కాదండి. అందుకని ఇంత మహత్తరమైన విషయాలను అంతర్గతంగా చెప్పటం వాల్మీకి మహర్షి యొక్క ధర్మం అన్నమాట. అందుకనే రహస్యంచ ప్రకాశించ అని అన్నారు. రామాయణంలో రహస్యార్థాలు ప్రకాశార్థాలు పది మంది చెప్పటానికి వీలు లేనటువంటి విషయాలు కూడా నీకు ద్యోతకం అవుతాయి మహర్షి అని బ్రహ్మ ఇచ్చినటువంటి యొక్క వరం అన్నమాట. అది ఆ విధంగా అయిపోయింది. ఎప్పుడైతే అశోకవనం సర్వనాశనమైందో ఎటు వాళ్ళటు ప్రాణాలు అరచేతులు పట్టుకొని పరిగెత్తారు రావణాసురుడి దగ్గరికి. ప్రభు, అశోకవనం సర్వనాశనం అయిపోయింది, ఎవడో ఒకడు వచ్చాడు, ఒక వానరుడు, వాడు ఇంద్రుడు పంపిస్తే వచ్చాడు, కుబేరుడు పంపిస్తే వచ్చాడు, లేదా పరమేశ్వరుడు పంపిస్తే వచ్చాడు, లేదా రాముడు పంపిస్తే వచ్చాడు, కానీ మాకైతే తెలియదు. అశోకవనంలో ఒక్క చెట్టు కనపట్టలేదు, ఒక్క సరోవరం కనపట్టలేదు, ఒక్క లతా కుంజం కనపట్టలేదు, విహార స్థలాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి అని చెప్పారు. ఎప్పుడైతే ఇందాకనే కదండి మనం చెప్పుకున్నాం, దశాసుని యొక్క ప్రమద గర్వం కర్వం అయిపోయింది, ఎప్పుడైతే పది తలకాయలతో ఉన్నటువంటి దశేంద్రియములతో గర్వించి ఉన్నటువంటి యొక్క రావణాసురుడి గర్వం అణిగిపోయిందో వాడికి తీరని అవమానం, పట్టడానికి క్రోధం వచ్చింది. వెంటనే ఆజ్ఞాపించాడు, 80,000 మంది రాక్షస యోధులని పిలిచి పంపించాడండి వాడు. చూడండి ఆ అశోకవనం ధ్వంసమైన కోపం ఎంతమంది ఉందో. వాళ్ళంతా బయలుదేరొస్తున్నారు. వెంటనే రాజు ఆజ్ఞ అయింది, వాళ్ళు బయలుదేరటం అయింది, అశోకవనంలో ప్రవేశించడం అయింది. వాళ్ళు వస్తూ ఉంటే ఎలా ఉన్నారంటే నిజంగా వాల్మీకి మహర్షికే ఆశ్చర్యం వేసిందో ఏమో కానీ, భగభగ మండేటువంటి కార్చిచ్చులోకి దూకుతున్నటువంటి మిడతల గుంపులాగా ఉన్నదిట. ఏం ఉపమానం అండి, నిజంగా మిడతల గుంపు వచ్చి అగ్నిలో పడటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నదిట. ఆ 80,000 మంది సైన్యం కూడా వస్తూ ఉంటే అది వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటే ఒక్కసారి గర్జించాడు హనుమంతుడు. ఏమని, జయత్యదిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహర్తః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సముద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. వీటి నాలుగు శ్లోకాలను కూడా జయమంత్రాలు అంటారు. ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ఏ చిన్నపాటి ఆపద వచ్చినా కూడా ఈ నాలుగు శ్లోకాలు కనుక పారాయణ చేసుకుంటే అన్ని ఆపదలు కూడా తొలగిపోతాయని చెప్పి ఈ నాలుగు శ్లోకాల యొక్క ఫలితార్థం తర్వాత ఫలశ్రుతులు చెప్పబడుతుంది అన్నమాట. సరే, ఫలశ్రుతుల సంగతి తర్వాత ముందు రామాయణ శృతిని గురించి మనం ఆలోచిద్దాం. శృతి అంటే వేదం, రామాయణం. రామాయణ శృతి అంటే ఏదో ఎవరో చెప్తుంటే వింటున్నాం మనం అని అనుకోవటమే కాదండి, ఇది వాస్తవంగా శృతి, వేదమే. అందుకే వేద వేద్య పరేపుంసి జాతీయ దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. ఇక్కడ వాళ్ళకి హెచ్చరికలో ఉన్నటువంటి యొక్క అర్థం అందరికీ తెలిసిందే, పరమార్థం కూడా ఉన్నది. ఏమనంటే జయచదబులో రామో లక్ష్మణశ మహాబలహ అన్నాడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా, ఒకళ్ళు అతిబలుడైతే మరి ఒకడు మహాబలుడు, వాళ్ళిద్దరు కూడా. ఈ అతిబల మహాబల అనేటువంటి వాటి వల్ల మనకు బాలకాండలో జరిగినటువంటి యొక్క విషయం మనకు ఒకటి జ్ఞప్తికి తెస్తూ ఉన్నాడు ఇక్కడ హనుమంతుడు. ఏంటంటే ఎప్పుడైతే విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం రామలక్ష్మణుని తీసుకువెళ్ళాడో అక్కడ బల అతిబల అనేటువంటి యొక్క మంత్రాలను ఉపదేశం చేశాడు. వాటి వల్ల అవి శత్రు దుర్భేద్యమైనటువంటి మంత్రాలు, ఆత్మరక్షణకు పనికొచ్చేటువంటి యొక్క మంత్రాలు. ఏ శత్రు అయినా సరే వారిని ఏమీ చేయలేవు అనమాట, ఎంతటి మహాబలవంతుడైనా సరే. అంతేకాదు రాజా జయతి సుగ్రీవు రాఘవేణ అభిపాలిత, ఇది
అసలు లంకా పట్టణంలో రాక్షసులకు విరిపించవలసినటువంటిది ఏదైతే మర్మం ఉన్నదో ఆ మర్మాన్ని విప్పి చెప్పడం జరిగింది ఇక్కడ. సుగ్రీవుడు, బహుశా సుగ్రీవుడు మీ అందరికీ పరిచయం లేకపోవచ్చు, కానీ మీ రావణాసురుడికి సుగ్రీవుడు అన్న అయినటువంటి యొక్క వాలి బాగా పరిచయం. ఎందుకంటే ఆ వాలి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సప్త సముద్రాల్లో స్నానం చేసి ఈశ్వరార్చన చేసేటువంటి యొక్క అలవాటు ఉన్నవాడు. ఒకనొక సందర్భంలో వాలి బలం ఎంతో ఉన్నదో అని చెప్పి రావణాసురుడు ఒక సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు వెనకాలుగా వెళ్ళి పట్టుకున్నట్ట వాలిని. పట్టుకుంటే తోకతో బంధించేట వాలి, బంధించి అక్కడి నుంచి పది తలకాయలు కూడా ఊపిరాడకుండా సముద్రాలన్నింటిలో ముంచి తాను ప్రార్థన చేసుకునేదాకా బయటకు వచ్చి చూస్తే ఎక్కడో ఏదో తోకకి అంటుకున్నట్టుగా ఉన్నట. ఒకసారి విదిలిస్తే ఈ పరితలకాయలు రావణాసురుడు కూడా ఒకసారి ఎగిరిపడ్డాట. అది వాలి బలం. ఆ వాలి జోలికి మళ్ళీ పోయి ఎరగడు రావణాసురుడు. అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపాడు మా శ్రీరాముడు. చంపటమే కాదు సుమా, అటువంటి మహాబలుడైనటువంటి యొక్క రాముడే కాదు, ఇంకోటి చెప్తా ఉదాహరణ, వాలిని సంహరించిన తరువాత వాలి తమ్ముడైనటువంటి యొక్క సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయటం జరిగింది. ఇక్కడ కూడా భవిష్యత్తులో మీ రావణాసురుడు కూడా అదే గతి పట్టబోతున్నది అని చెప్పి ఒక వార్నింగ్ లాగా చెప్పినటువంటి వాడు హనుమంతుడు. అంతేకాదు సుమా, వాలికి మీ రావణాసురుడికి ఉన్న మరి ఒక పోలిక కూడా చెప్తాను. వాలి తమ్ముడు భార్యను తీసుకొచ్చి చెరబట్టడం జరిగింది, అది అధర్మం కాదా? అదేవిధంగా ధర్మ విరుద్ధంగా సీతామాతను తీసుకొచ్చి ఇక్కడ అశోకవనంలో బంధించడం జరిగింది మీ రావణాసురుడు. కాబట్టి వాలి ఏ తప్పు చేశాడో రావణాసురుడు కూడా అదే తప్పు చేశాడు. కాబట్టి వాలి ఏ శిక్షకు గురి అయినాడో మీ రావణాసురుడు కూడా అదే శిక్షకు గురి అవుతాడు. వాలి తమ్ముడైన సుగ్రీవుడు ఎలాగైతే రాజ్యాభిషిక్తుడైనాడో ఇక్కడ లంకలో కూడా జరగబోయేది అదే రావణ సంహారం, విభీషణ పట్టాభిషేకం. దానికి సంకేతం అన్నమాట ఇది. రాబోయేటువంటి యొక్క విషయాలను కూడా అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నట్లుగా ఆ రాక్షస సమూహానికి హనుమంతుడు తెలియపరచడం జరిగిందన్నమాట. ఇది రహస్యంచ ప్రకాశంచ అని అంటే రహస్యమైనటువంటి యొక్క విషయాలు, ప్రకాశమైనటువంటి యొక్క విషయాలు, ఇవన్నీ కూడా విదితంతే భవిష్యత్ అన్నారు. వాల్మీకి విదితం కావటం ప్రధానం కాదండి, ఆయనకి ఏనాడో విదితమైన వాల్మీకి రచనలో ఉన్నటువంటి యొక్క విషయాలను మనం ఎంత విదితం చేసుకుంటే అంత విదితం అవుతాయన్నమాట. దీని ఆంతర్యం అది. అర్ధయిత్వాపురీం లంకా అభివాజిత మైథిలిం, జాగ్రత్త గుర్తు పెట్టుకుని అన్నాడు. లంకా పట్టణాన్ని సర్వనాశనం చేసి ఇక్కడి నుంచి అమ్మవారికి నమస్కారం చేసి వెళ్తాను. అంతేకాదు నా రావణ సహస్రమే, ఒక రావణాసురుడు కాదు 1000 మంది రావణాసురులు వచ్చినా కూడా నా ఎదట నిలవబడలేరు సుమా అన్నాడు. మాకు వేరే ఆయుధాలు అక్కర్లేదు, మీ దగ్గర అస్త్రాలు, శస్త్రాలు, రథాలు, గుర్రాలు, సైన్యం ఎంతైనా ఉండవచ్చు గాక. శిలాభిస్తు ప్రహృత పాదపైశ సహస్రశ మేము ఎక్కడి నుంచో ఆయుధాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ లంకా పట్టణంలో అనేక పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వత శిలలన్నీ పీకుతాం, మీ మీదనే వేస్తాం, చంపేస్తాం. అనేక వనాలు ఉన్నాయి, ఆ వనాల్లో ఉన్న చెట్లన్నీ పీకుతాం, వాటితోనే చంపేస్తాం. హనుమంతుడు చేసినటువంటి ఒక హెచ్చరిక, విస్తరపోయారు. అంతేకాదు నేయమస్తి పురి లంక నయూయం నచ రావణ, లంకా పట్టణం ఉండదు, మీరు ఉండరు, మీ రావణాసురుడు కూడా ఉండడు, జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరంతా అమ్మకి వచ్చి నమస్కారం చేయండి, ఆమె రక్షిస్తే మీరు బయటపడిపోతారు అన్నాడు. ఎవరండి రాక్షసులు, రజోగుణ ప్రధానులు, తమోగుణ ప్రధానులు అక్కడ ఉన్నవాళ్ళంతా. ఎప్పుడైతే హెచ్చరిక చేశాడో 80,000 మందిలో చిట్ట చివర ఉన్నవాళ్ళు 7 మందో ఉన్నారు, మిగిలారు చావు కబురు చల్లగా చెప్పడానికి రావణాసురుడికి. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు రావణాసురుడికి చెప్పాడు. వెంటనే రావణాసురుడు జంబుమాలి అనేటువంటి ఒక మహావీరుడిని పంపించాడు. వాడు అనేక సైన్యంతో గాడిదలు కట్టిన రథంతో బయలుదేరి వచ్చాడు. రాక్షసుల రథాలకి చాలా మందికి యుద్ధాల్లోకి ప్రయోగించేటప్పుడు గాడిదలే కడతారు. చాలా మంది రాక్షసుల యొక్క రథాలకి గాడిదలు ఉండేటువంటిది చరిత్రలో మనం చాలా చోట్ల చూస్తున్నాం. వచ్చారు, చచ్చారు. తర్వాత 7 మంత్రి కుమారులు వచ్చారు. అయ్యా 3 నిమిషాలు ఉంది, ఎక్కడో ఘటన దగ్గర పార్ట్ చేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ మీడియాలో పెడదాం. అలాగే అదే విధంగా 7 మంత్రి కుమారులు వచ్చారు. ఎట్లా వచ్చారో రావటం వరకే తెలుసు, వాళ్ళు ఏమైనారో తెలియదు. అదేవిధంగా 5 సేనాపతులు వచ్చారు, వాళ్ళు రావటం వరకే జరిగింది, వాళ్ళు ఏమైనారో తెలియదు.
ఈ విధంగా అనేక మంది వచ్చిన వాళ్ళు రావటమే గాని వెనక్కు తిరిగి వెళ్ళిపోవడం జరగలేదు. అటు తర్వాత అక్షకుమారుణ్ణి ప్రవేశపెట్టాడు. పాపం చిన్నవాడు, పసివాడు, లేత వయసులో ఉన్నవాడు, చిన్నతనంలోనే అనేక శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నటువంటి వాడు. అటువంటి అక్షకుమారుణ్ణి ప్రవేశపెడితే వాడు సకల సైన్యంతో వచ్చాడు. వాడు దూరం నుంచే సైన్యంతో వస్తూ ఉంటే హనుమంతుడికి వాడిని చూస్తే జాలేసింది. అరే పసిపిల్లవాడిని పంపించాడే, వీడికి తలకాయ లేదా, ఈ తండ్రికి తలకాయ లేకపోవటం ఒక తలకాయ కాదు పది తలకాయలు ఉన్నాయి, అయినా పది తలకాయలు పనిచేయలేదు ఆ రావణాసుడికి, పసివాడు పాపం ఎలా యుద్ధం చేస్తాడు అని చెప్పి చూస్తూ ఉండగా వాడు వచ్చి రావటంతో బాణ వర్షం కురిపించాట ఒక్కసారిగా. ఆ బాణ వర్షం కురిపిస్తే బాణాలన్నీ హనుమంతు మీద పడిపోతే వాటిలో మునిగిపోయినట్ట, ఒక పూలల్లో మునిగిపోయినట్టుగా ఉన్నట్ట. ఒకసారి లేచి దులుపుకొని చూసేసరికి వాడు ఆకాశం మీద ఉన్నాడు. ఆకాశం మీద ఉన్నటువంటి ఒక అక్షకుమారుని ఒక్కసారిగా ఒక గంతు పెట్టాడు, పైకి లేచాడు, వాడిని పట్టుకున్నాడు, గిరగిర తిప్పాడు, నేలకేసి కొట్టాడు. నేలకేసి కొట్టడంతోనే వాడి రథమూ లేదు, గుర్రాలు లేవు, సారథి లేడు, వాడూ లేడు, వాడి తలకాయ లేదు, చేతులు లేవు, కాళ్ళు లేవు, మొండెలు లేవు, తునాతునకలై ఎక్కడి వాడక్కడ పడ్డాడు, రేణువులు రేణువులైపోయినాడు. హనుమంతుడు కిందికి చూసేసరికి అక్కడ ఏమి కనపడలేదు. ఇది అక్షకుమార వధ ఈ విధంగా జరిగింది. తరువాత రావణాసురుడు ఇంద్రజిత్తుని ప్రవేశపెట్టబోతూ ఉన్నాడు. స్వల్ప విరామం తరువాత ఇంద్రజిత్తు యుద్ధానికి వస్తాడు.